మనుషుల ఎముకలతో డ్రగ్స్ తయారు చేయడం మీరు ఎప్పుడైనా విన్నారా? 90 లక్షల జనాభా ఉన్న వెస్ట్ ఆఫ్రికాలోని సియరా లియోన్ కంట్రీలో యూత్ మనుషుల ఎముకలతో చేసిన లోకల్ డ్రగ్ ను తీసుకుంటున్నారు. శ్మశానాల్లో పాతి పెట్టిన శవాలను తవ్వి ఆ మృతదేహాల నుంచి ఎముకలను దొంగతనం చేస్తున్నారు. ఆ ఎముకలతోనే ఈ డ్రగ్ ను తయారు చేస్తున్నారు. దీన్ని కుష్ లేదా జాంబీ డ్రగ్ అని పిలుస్తారు. దీని వల్ల ఇప్పటికే కొన్ని 100 మంది చనిపోయారు. ఈ డ్రగ్ కు ఎక్కువ డిమాండ్ ఉండడంతో తయారు చేయడానికి ఎముకలు దొరకడం కష్టంగా మారింది. దాంతో డ్రగ్ డీలర్స్ దొంగలకు డబ్బులు ఇచ్చి సమాధుల నుంచి ఎముకలను సేకరిస్తున్నారు. ఇక చేసేదేమీ లేక అక్కడి గవర్నమెంట్ సమాధుల దగ్గర పోలీసులను కాపలా పెట్టి నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. ఈ డ్రగ్ యూజ్ చేయడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది, బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడుతుంది, ఆర్గాన్ స్వెల్లింగ్ అండ్ ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. హాస్పిటల్స్ లో 63% ఆఫ్ ద పేషెంట్స్ ఈ డ్రగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోనే అడ్మిట్ అవుతున్నారు. ఈ జాంబీ డ్రగ్ పై ఆ దేశ భవిష్యత్తు పై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.